ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ నేపథ్యంలో ఈరోజు గౌరవ రవాణా శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ కోవాడ్ అజయ్ కుమార్ గారు మరియు మహమూద్ అలీ గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా ఎంపీ నామనాయేశ్వర గారు ఆధ్వర్యంలో ఈరోజు వన్ టౌన్ ఏరియాలో రోడ్ షో జరిగింది. మరి ఏదైతే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ అతి కొద్ది రోజు 30వ తారీఖు కాబోతుంది. ఇప్పటికే 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఖమ్మం కార్పొరేషన్ అత్యధిక నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేసిన ఘనత గౌరవ రవాణా శాఖ మంత్రి కోవాడ అజయ్ కుమార్ గారిది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 100 కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా ఇట్లాంటి అభివృద్ధి నోచుకోలేదు. మన మంత్రులు కోవాడ అజయ్ కుమార్ నేతృత్వంలో 100 కోట్లతోటి ఈరోజు అన్ని రకాలుగా అది 40 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానీ గ్రీనరీ కానీ ఎల్ఈడి లైట్లు కానీ అదేవిధంగా ఒక లకారం ట్యాంక్ బండి 25 కోట్లతో కానీ ఐటీ హబ్బు ఫస్ట్ 25 కోట్లు మళ్ళీ 35 కోట్లు అదేవిధంగా కోలపాటి ఛానల్ 77 కోట్లు అదేవిధంగా మరి దసరాపురం ఫ్లైఓవర్ ఒక 75 కోట్లతోటి కొత్త బస్టాండ్ 25 కోట్లు 14 కోట్లతోటి ఖమ్మం కార్పొరేషన్ బిల్డింగు అన్ని రకాలుగా మళ్ళీ కోడళ్ళన్నీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం అదేవిధంగా అబ్దుల్ కలాం గారి విగ్రహం పీవీ నర్సి మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహ గారి విగ్రహం బోస్ గారి విగ్రహం డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఖమ్మం కార్పొరేషన్ ముందుంది. అదేవిధంగా ఖమ్మం నగరంలో దాదాపుగా 30,000 కుటుంబాలకి ఆసరా పెన్షన్ వస్తుంది. 5,000 మందికి దాదాపుగా ఒక్కొక్కరికి 110,000 లెక్క కళ్యాణలక్ష్మి షాది ముప్పరుగులు చెక్కులు అందించిన ఘనత కూడా మా మంత్రులు కోవాడ అజయ్ కుమార్ది. కాబట్టి ఈ రాబోయే ఈ 30వ తారీఖు ఎలక్షన్లో 60 డివిజన్లకు 60 డివిజన్లు మన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై ఓటిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సిపిఐ మిత్రపక్షానికి కూడా 3 డివిజన్లు ఇచ్చాం. టీఆర్ఎస్ పార్టీకి 57 ఉన్నాయి. కాబట్టి అవతల ఏ పార్టీ కూడా వచ్చేది లేదు, చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి ఆగకుండా ముందుకు పోవాలంటే మంత్రి కోవాడ అజయ్ కుమార్కి అండగా ఉండాలి. ఇలా ఆల్రెడీ ఖమ్మం ప్రజలందరూ కూడా అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ 30వ తారీఖు ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటు సక్కన మీద పిలిపించాలని అదేవిధంగా మా డివిజన్ 24 డివిజన్ని దాదాపు 6 కోట్లు నిధులు ఇచ్చి ఇలా ఖమ్మం కార్పొరేషన్లో మరి బ్రహ్మాండంగా ఇలా మోడల్ డివిజన్గా తీర్చిదిద్దిన ఘనత మా మంత్రి కోడజ్ కుమార్ గారి అది. అదేవిధంగా నాకు అవకాశం ఇవ్వటం వల్ల ఈరోజు మన మా డివిజన్లో ఫుట్పాత్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ శాంతినగర్ కాలేజ్ కానీ హరితమిత్ర అవార్డు రావడం కానీ వీటన్నిటి వల్ల నాకు అవకాశం దక్కింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలు కానీ మోడల్ కాలనీ తయారు చేస్తానని చెప్పేసి మా ప్రజలకు హామీస్తున్నాను. గతంలో నన్ను బంపర్ మ్యాటర్ గెలిపించారు, ఈసారి కూడా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని వారికందరూ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నగరం అత్యంత అభివృద్ధి అత్యంత ముందుంది అభివృద్ధిలో. కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై పువాడ.